మొన్న హర్షవర్ధన్ సింగ్రే గారు శ్రీలంక వెళ్ళినప్పుడు మాకు క్రెడిట్ లైన్గా అంటే అప్పుగా ఒక ఐదు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వగలరా అని చెప్పి శ్రీలంక ప్రభుత్వం అడిగింది ఏంటండి సమస్య ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఏమీ లేదండి ముడి చమురు ఉంటుంది చూసారండి వాటిని తెచ్చుకోవడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది డీజిల్ పెట్రోల్ తేలేకపోతున్నాము చాలా ఇబ్బందిగా ఉంది దీనివల్ల ఏంటంటే మీకు మెయిన్గా ప్రొడక్షన్ ఇప్పుడు శ్రీలంక అంటేనే మనం టీ గురించి మాట్లాడతాం ప్యాడీ గురించి మాట్లాడతాం రబ్బర్ అలాగే తమలపాకులు ఏలక్కలు లవంగాలు వీటికంతా కూడా శ్రీలంక స్పైసెస్ అంటే వెరీ ఫేమస్ సో వీటి ప్రొడక్షన్ అనేది వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక ఐదు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు మాకు అప్పుగా ఇస్తే ఏదో ఒక విధంగా మేము డీజిల్ పెట్రోల్ తెప్పించుకుంటాము దయచేసి హెల్ప్ చేయండి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటంటే మీకు ఈ ఆయిల్స్ తెచ్చుకోలేకపోవడం వల్ల వీళ్ళు అంటే శ్రీలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఉంది చూసారా వీళ్ళు శ్రీలంక బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ సిలోన్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక సో వీటికి మూడు పాయింట్ మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు పడిపోయి ఉన్నారు కాబట్టి అప్పును తీరిస్తేనే మీకు ఆ బ్యాంకులు డబ్బులు ఇస్తాయి అప్పుడే మీరు ఈ పెట్రోల్ డీజిల్ అనేవి మీరు ఇంపోర్ట్ చేసుకోగలరు ఎక్కడ చేసుకుంటారు వీళ్ళు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వీళ్ళు ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు ఇవాళ ఇది చేసే పరిస్థితి లేదు ఇంకా చెప్పమంటారా ఇవాళ మీరు శ్రీలంక వెళ్ళారనుకోండి శ్రీలంక వెళ్ళి మంచి కాఫీ తాగాలి అంటే పాలు మీకు ఒక లీటర్ అరవై రూపాయలు అమ్ముతున్నారు చాలా మంది అంటూ ఉంటారు భారతదేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయండి కాయగూరలు అనండి ఈ దినసరి సరుకులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటే ఈ దేశాలకు వెళితే మనకు అస్సలు అసలు విషయం ఏంటో తెలుస్తుంది అరవై రూపాయలు వాళ్ళు లీటర్ పాలు అమ్ముతున్నారు అంటే శ్రీలంకలో పరిస్థితి ఊహించుకోండి అలాగే చక్కెర కేజీ రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు దొరకదు కూడా మళ్ళీ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఎక్కడో బ్లాక్ మార్కెట్లో పెట్టుకుంటారు మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మీరు వెళ్ళి అయ్యా బాబు అంటే ఒక కేజీ చక్కెర ఇస్తాడు వాడు రెండు వందల రూపాయలు తీసుకుంటాడు అలాగే ఉల్లిపాయలు అంటే మీకు ఈ కాయగూరలు ఇవన్నీ కూడా ఎక్కడ అంటే ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు అంటారు చూసారా అది శ్రీలంకలో పరిస్థితి ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే డబ్బు అవసరం అన్నప్పుడు అయ్యా బాబు అంటూ ఇండియాని అడుగుతారు మరి వీళ్ళ పోర్ట్లు అక్కడ మీకు కొన్ని ఆ పోర్ట్ సిటీస్ని డెవలప్ చేయడానికి చైనా వాడి సహాయం తీసుకుంటారు కదా మరి ఇదే డబ్బు చైనా వాడిని అడగొచ్చు కదా అంటే చైనావాడు ఎక్కడ అడుగు పెట్టాడంటే ఇనప పాదమే ఐరన్ లెగ్ అంటాం చూసారా శ్రీలంక కూడా ఇప్పుడు అంతే ఎంతలాగా అప్పుల ఊబిల్లో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు అంటే చైనా వాడు స్వయంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక అంటారు ఇది చాలా చాలా మీకు చాలా పెద్ద బ్యాంక్ శ్రీలంకకు సంబంధించింది ఈ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంకను వాడు బ్లాక్ లిస్ట్ చేశాడు అంటే ఇంక నీతో నా లావాదేవీలు ఏముండవు చైనాకు సంబంధించి రూపాయి కూడా నీ బ్యాంక్లో నేను పెట్టుబడిగా పెట్టను అలాగే ఆ వడ్డీలు మాత్రం మర్యాదగా నాకు కట్టు అని చెప్పి ఇవాళ చైనా వాడు శ్రీలంకని బెదిరిస్తున్నాడు సో వీళ్ళిద్దరి మధ్య ఉండే క్రైసిస్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పి ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకున్నారు అంటే ఇదే ఎండ్ని అంటున్నారు ఇక మీద శ్రీలంకకి చైనాకు మధ్య ఏ విధమైన కోఆపరేషన్ ఉండదు ఇద్దరు విడిపోయారు చైనా వాడు శ్రీలంకని ఇవాళ బ్లాక్ లిస్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా శ్రీలంక ప్రభుత్వం చూస్తుంది ఇక చైనాతో మాకు ఏమి వద్దు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే ఇండియాను బాబు మాకు కొంచెం అప్పు ఏంటి వాడితో గొడవ అయితే వెంటనే ఇండియాతో మన దగ్గర అప్పులన్నీ తీసుకుంటారు మళ్ళీ వాడు ఏదో చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మళ్ళీ వాళ్ళని ట్రాప్ చేస్తే మళ్ళీ వాళ్ళు ట్రాప్లో పడిపోతారు ఈ చిన్న దేశాలు శ్రీలంక అనండి బంగ్లాదేశ్ పాకిస్తాన్ బర్మ వీళ్ళందరూ చేస్తున్న పనులు ఇవే అవసరం అన్నప్పుడు చైనా వాడి దగ్గరికి వెళ్ళడము వాడు లాగే ఒక తన్ను మళ్ళీ ఇండియా దగ్గరకు వచ్చి పడ్డము మళ్ళీ మాకు సహాయం చేయండి అని అడగడము వేరే మార్గం లేక ఇప్పుడు ఏమైపోయింది శ్రీలంకలో వీళ్ళు కెమికల్ ఫర్టిలైజర్స్ అనే వాటిని వీళ్ళు తయారు చేసుకోలేకపోతున్నారు అంటే ఇంపోర్ట్ కూడా చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు అంటే ఆ ఫోరెక్స్ క్రైసిస్ అంటున్నాం చూసారా తీవ్ర స్థాయిలో ఉంది దాంతో మార్గం ఏమిటి అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే మీకు ఆర్గానిక్ వేస్ట్ ఉంటుంది చూసారా అందులో నుంచి ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని వాటి ద్వారా మనం వ్యవసాయం చేయవచ్చు ఎందుకంటే ప్యాడీ ప్యాడీ అనేది మీకు ఎనభై శాతము శ్రీలంకలో చాలా చాలా యాక్టివ్గా ఉండే ఒక రంగం కాబట్టి ఇప్పుడు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కావాలన్నప్పుడు రెండు దేశాలు మాత్రమే శ్రీలంకకు సహాయం చేయగలరు ఒక దేశం భారతదేశము ఇంకొక దేశం చైనా సో ఇలా బిడ్డింగ్ పెట్టినప్పుడు క్వింగ్ డావ్ సీ విన్ బయోటెక్ కంపెనీ అని చెప్పి ఇది చైనాకు సంబంధించిన సంస్థ వీళ్ళు బిడ్డింగ్ లో లోయెస్ట్ పెట్టడంతో ఈ కాంట్రాక్ట్ అనేది చైనా వాళ్ళకి వెళ్ళింది సరేరా బాబు శాంపిల్స్ పంపించు అన్నారు వాడు కూడా ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉండే శాంపుల్స్ చైనా వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే వ్యాపారం అన్నప్పుడు శాంపుల్స్ అన్నప్పుడు వాడి దగ్గర ఉండే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీకు చూపిస్తాడు అద్భుతంగా ఉంది ఏంటి ఇది వ్యాక్సిన్ విషయంలో కూడా నీ వ్యాక్సిన్స్ ఎలా పనిచేసి చూపించు అంటే వాడు వాడి దగ్గర ఉండే బెస్ట్ వ్యాక్సిన్స్ చూపించి చూసారా దీని పనితనం దీని రిజల్ట్స్ చూడండి అని చూపిస్తాడు అసలు సరుకు అన్నప్పుడు వాడి దగ్గర ఉన్న పరమ చెత్త సరుకుని మీకు పంపిస్తాడు మీరు ఏం చేయలేరు ఆల్రెడీ మీరు డబ్బులు ఇచ్చేసి ఉంటారు సో దీనికి కూడా మీరు సెటిల్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వకపోతే నానా గొడవలు చేస్తాడు ఇంటర్నేషనల్ వెళ్తాను వెళ్తానంటాడు ఇవంతా కూడా చైనా వాడు ఇరికించే పద్ధతి అయినా కూడా ఈ దేశాలకు బుద్ధి అనేది ఎప్పుడూ కూడా రాదు వీళ్ళు ఇంతే సో దాంతో ఏమైపోయింది క్వింగ్ డౌ సీవిన్ బయోటెక్ సంస్థ చూసారా వీళ్ళు ఆ శాంపుల్స్ చూపించారు ఒప్పుకున్నారు తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తొంభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు వీళ్ళు శ్రీలంకకు పంపించారు సో దాంతో ఏమైపోయింది పంపించిన తర్వాత శ్రీలంక అటామిక్ ఎనర్జీ బోర్డ్ అని చెప్పి చెప్తుంది సో వాళ్ళు ఎనర్జీకి సంబంధించి ఇది కూడా ఒక ఎనర్జీ కదా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనే వాటిలో కూడా మీకు ఎలాంటి రసాయనాలు ఉన్నాయి అసలు వీళ్ళు ఏం కలిపారు ఇవన్నీ చూస్తారు కదా చూసేటప్పటికి మీకు హార్మ్ఫుల్ ప్యాథోజెన్స్ హార్మ్ఫుల్ ఒక బ్యాక్టీరియా ఇది ఎంత ప్రమాదకరం అంటే మీకు ఒక్క భూమికి కాదండి ప్లాంట్స్కి కాదండి ఇవి తీసుకుంటే అంటే మనం కన్స్యూమ్ చేస్తే మానవ దేహానికి కూడా చాలా చాలా ప్రమాదము క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అలాంటి కెమికల్స్ వాళ్ళు ఇందులో కలిపారు కానీ అడిగితే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అని చెప్తున్నారు కాబట్టి దీన్ని అవుట్ రేట్ మీరు రిజెక్ట్ చేయండి అని చెప్పి వీళ్ళు రికమెండేషన్ ఇచ్చారు సో వెంటనే శ్రీలంక ఏం చేసిందంటే కోర్టుకు వెళ్ళింది అంటే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక చూసారా వాళ్ళని పేమెంట్ చెయ్యకండి ఇది మోసము ఇందులో మీకు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంది సో దీనిని మేము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గా వాడలేమని చెప్పి శ్రీలంక ప్రభుత్వం కోర్టుకు చెప్పడంతో కోర్టు కూడా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక ఈ పేమెంట్ మీరు చైనాకు చెయ్యకండి అని చెప్పి వీళ్ళు చెప్పేశారు చెప్పిన వెంటనే ఒక్కసారి చైనా వాడు బగ్గుమన్నాడు అంటే తొంభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు తెప్పించుకుంటావు ఆఖరికి టెస్టింగ్ చేశాక ఇందులో ఇంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయని అంటావా కుదరనే కుదరదు నీకు నేను కన్సైన్మెంట్ పంపించాను కదా మర్యాదగా అది తీసుకో నా డబ్బులు నాకు ఇచ్చే అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో చైనా వాడు గొడవ చేస్తున్నాడు ఇప్పుడు శ్రీలంక ఏముంటుంది కోర్టు ఆర్డర్ ప్రకారం మేము ఈ డబ్బు అనేది నీకు ఇవ్వలేము నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటే వెంటనే వీళ్ళు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంకను బ్లాక్ లిస్ట్ చేసి నీ మీద యాక్షన్ తీసుకుంటాం ఇంటర్నేషనల్ కోర్టులో నీ మీద కేసు పెడతాం మొత్తం నీ దేశమే సర్వనాశనం అయిపోద్ది ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి వీళ్ళు ఇప్పుడు శ్రీలంకను బెదిరిస్తున్నారు శ్రీలంక వైఖరి ఇంతేనండి వీళ్ళు ఎవరితో పనుందో వాడితో వె పెట్టుకుంటారు వాడు మోసం చేశాక మళ్ళీ ఇండియా దగ్గరకు వచ్చి నువ్వే మా బిగ్ బ్రదర్ దయచేసి కాపాడు అని అడుగుతారు సో ఇలాంటి శ్రీలంక వైఖరిని మనం ఏమనాలి ఇలా ప్రతిసారి చైనా వాడి దగ్గర ఏమారిపోడో మళ్ళీ హెల్ప్ కి ఇండియా అడగడం అనేది ఎలా చూస్తున్నారు నా వరకు ఎప్పుడు ఆ శ్రీలంక నమ్మకూడదు చైనాతో ఎవడైతే వ్యాపారం చేస్తున్నాడో వాళ్ళకి ఇదే ఇలాంటి గతే పడుతుంది కాబట్టి ఇండియాలో ఉండే సంస్థలు కూడా ఎవరు దయచేసి చైనాతో ఎటువంటి వ్యాపారం చేయకూడదని చెప్పి నేను అడుగుతున్నాను మరి నా అభిప్రాయం ఇలా ఉంది మరి శ్రీలంక చేసిన తప్పును మీరు ఎలా చూస్తున్నారో ఒక్కసారి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్